తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూ వైశాల్యంలో పెద్దదిగా ఉండగా ఈ జిల్లాలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉన్నాయి. మారుమూల గ్రామాలతో పాటు పల్లెలు తండాలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఏజెన్సీ ప్రాంతంలోని యువతకు సరైన ఉపాధి ఉద్యోగాలు లేక ఏదో ఒక మార్గంలో జీవనం సాగించడానికి కొందరు యువత అక్రమ బాట పడుతూ తమ భవిష్యత్తును ఇబ్బందుల పాలు కూడా చేసుకుంటున్నారు. ఇది గుర్తించిన జయశంకర్ జిల్లా పోలీసులు తమదైన ప్రత్యేక శైలిలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా గిరిజన యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని యువతను ఆదర్శవంతమైన యువతగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో జిల్లా ఎస్పీ భాస్కరన్ నేతృత్వంలో జిల్లా పోలీసు యంత్రాంగం 200 మంది గిరిజన ఆదివాసీ యువతకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతంలోని 13 మండలాల్లోని మారుమూల తండాలు ఎంపిక చేసి ఆయా తండాల్లో ఉన్న విద్యావంతులైన యువతను సేకరించి వారికి ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో దుకారంలో చక్కటి వసతిని ఏర్పాటు చేశారు. వారి వారి అర్హతలను బట్టి పలు రంగాలలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు తండాలకు వెళ్లి విద్యావంతులైన సుమారు 150 మంది యువకులు 20 మంది యువతలను కౌన్సిలింగ్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన పోలీస్ నియామకాలకు గిరిజన ఆదివాసీ యువతను సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ గిరిజన యువతీ యువకులకు వేర్వేరుగా తరగతులు ఏర్పాటు చేసి పోలీస్ సమక్షంలో ఉచిత శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజుల పాటు ఇవ్వనున్న ఈ శిక్షణలో భాగంగా వీరికి ఉదయాన్నే ఒక రిజర్వ్డ్ ఎస్ఐ ఆధ్వర్యంలో వ్యాయామ శిక్షణ ఇవ్వడంతో పాటుగా ప్రైవేటు శిక్షణా సంస్థ సహకారంతో వారికి కావలసిన వివిధ రంగాలలో శిక్షణను ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా వీరికి ఉదయం అల్పాహారంతో పాటు కోడిగుడ్డు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వడంతో పాటుగా వారికి వారానికి 1 సారి గడిచిన తరగతులకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించడం విశేషం. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న యువత తమకు ఎటువంటి అసలా లేదని, అయితే తమకు చక్కటి అవకాశం ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇస్తున్న పోలీసుల రుణం తీర్చుకోలేమని, పోలీసు ఉద్యోగం సాధించి వారి రుణం తీర్చుకుంటామని అంటున్నారు. క్లాసెస్ జరిగి 22 డేసెస్ అవుతుంది. క్లాసెస్ అది బాగా జరుగుతున్నాయి. మెటీరియల్స్ కానీ, మాకు డ్రెస్ కానీ, షూస్ అన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. రీసెంట్లీ వీ హ్యాడ్ రిక్రూట్మెంట్ ఫర్ కమింగ్ అరౌండ్ ఫర్ ది తెలంగాణ స్టేట్ పోలీస్. సో వీ హ్యాడ్ అరౌండ్ 18,000 వేకెన్సీస్ త్రూ అవుట్ ది స్టేట్ విచ్ ఇస్ బీయింగ్ ఫిల్డ్ త్రూ ది రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇన్ అనదర్ 2 to 3 months. సో ఇన్ అన్ అటెంప్ట్ టు సెండ్ మ్యాక్సిమమ్ యూత్, particularly tribal youths or adivasi youths, the children there would be undergoing a 45 day residential course. It would be an extensive course in which a physical part of the maximum number of children get selected into the Telangana state police. 13 mandalalaku sambandhinchinatundi girijana kutumbalu that koya community nunchi pillalandarni kuda deeniki udyoganiki prepare cheyalane uddeshamtone aya police stationla paridilo ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఇన్ఫామ్ చేసి వారందరి నుంచి మొదటగా దరఖాస్తులనేవి తీసుకొని దీంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ములుగులో ఒకరోజు స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 180 మెంబర్స్ని మొదటగా సెలెక్ట్ చేసినాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.